వైడ్ వాటర్ ఫాల్స్ అంట. బైక్ పార్కింగ్ చేస్తే మనం బయలుదేరాలి. ఎంత బాగుందా, నెలకొని యాత్రికులు వసతి గృహములు. అయిపోయింది, బాగుంది రైస్. బయలుదేరి షూస్ వేసుకొని ఇక్కడ బండి దగ్గర తీసేసి ఎక్కడ ఏ కోతులు దీనికి మామిడికాయ దొరికింది అటుగా. నువ్వేం చేయలేవు, పొడిచేస్తా. జర్నీ సైడ్ వాక్ చేస్తున్నావు ఇక్కడ. అవునరా, బండి పైన పెడదాం, కింద పెడదాం. చెప్పట్టుకో. మళ్ళీ చూసి ఇప్పుడే కల ఇట్లా అందరూ ఎంట్రన్స్లోనే ఓ మునిగేస్తున్నారు. దూక్తావరా, ఏ దూక్తావా, నోడు దొక్కడం వద్దా, దొక్కావా వద్దా. సర్లే, మనం పైకి పోయి వచ్చి మళ్ళీ కావాలంటే దూకుతాం. మరో ట్రెక్కింగ్, మరో ట్రెక్కింగ్, సూపర్ ట్రెక్కింగ్, సూపర్ ట్రెక్కింగ్. ఆడ దూకాలని ఉంది, చూద్దామా. అందరూ దూకేశారు, కానీ ఇప్పుడు దూకేయద్దు. మనం పైకి వెళ్ళి వచ్చి, పైకి వెళ్ళి వచ్చి మళ్ళీ దూకుతామా. వాటర్ ఫాల్స్ చూడడానికి ఇంత టైం పడుతుంది మనకు. వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా టైం పెట్టేలా ఉంది. చాలా బాగుంది అది ప్లేస్. నేచర్ వాక్ని అయితే బాగా ఎంజాయ్ చేసాము. వావ్, కూల్గా ఉంది. మనం ఇప్పుడు ఈ దారిలో పైకి పోతున్నాం. అదో ఆ దారిలో సిమెంట్ రోడ్ కూడా వేశారు. వావ్, చూసారు ఎంత బాగుందో. బాగుంది కదా. ఇప్పుడు ఈ దారిలో ఇది బా వెళ్దాం. అద్దాలు ఒక ఎక్స్ట్రా తీసుకున్నాం, మనకు నచ్చిందే మనం వేసుకోవాలి. దీనికన్నా నాకు ఇదే బాగా నచ్చింది, అందుకే ఇదే ఇక్కడ. అది జంగిల్ వాక్ అయితే ఇది మౌంటైన్ ట్రెక్కింగ్. అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తుంటాం. ఓకే, చాలామంది ఎదురు వస్తున్నారు. నా దగ్గర ఉన్న టోపీ వాళ్ళు లాక్కున్నాడు నాయకలుడు. నాకు ఇప్పటివరకు ఎప్పుడు అలిసిపి కూర్చోలేదు కొండలెక్కేటప్పుడు. ఈ కొండను కూడా అలాగే ఎక్కేస్తుంది. అది చెప్పు. ఇప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కాలి.
పైకి అడి ఆడుస్తున్నాడు అప్పుడే. అదేంటో నాతో ఏ యాక్సిడెంట్ వచ్చినా మధ్యలో కూర్చోవడము, నా వల్ల కాదనము, ఏడవడము, విసికించడము చెప్తాను. ఫ్లాస్క్ పడిపోయింది ఎత్తుకుని రాబోరా, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు, అది అక్కడ నడుచుకోబో. అవును రా, ఫ్లాస్క్ 1000 రూపాయలు కదా పెద్దది. అలసట రానే రాదు. సూపర్ రా జంగిల్ వర్క్. ఇదిగోండి మనం ఇలా కూడా ఎక్కి వెళ్ళిపోవచ్చు కొండ మీదకి. రూట్ ఎంత బాగుందో కొండ కొండ వస్తాను. నాకు ఎందుకో తెలియదు కొండలు ఎక్కాలన్నా, నేచర్ వర్క్ చేయాలన్నా ఐ ఫీల్ సో కిక్. వాటర్ ఫాల్స్ ఇవి కొండలు బాగున్నాయి కదా. మొత్తానికి ఇప్పుడు అయిందో పని, అదే వాటర్ ఫాల్స్ ఇప్పుడు పోతున్నాం. మన బ్రో ఏ ఊరు? తిరుపతి బ్రో. తిరుపతి అంటే మన ఊరు కాళేశ్వరం అంట, అంటే మన ఊరు కాదు, మన తిరుపతి కదా, మన ఊరు కాదు, మన ఊరు లేదు. రన్నింగ్ మనం ఆర్మీ మా అన్న వెనకాల వచ్చింది, రిజైన్ చేసి సరిపోయింది 15 రోజులకే. పరిగెత్తానే ఉన్నా ఇందాక నుంచి అలా కాలా. మేమైతే నాన్ స్టాప్ ఎత్తునే ఉన్నాం. ఎక్కడ పరిగెత్తాను కూర్చో, ఇంకా 3 రోజులు ఫోన్లు కూడా చెప్పి బ్రో. మీ పేరు బ్రో? హరిభూషణ్. హరిభూషణ్ యూట్యూబర్ బ్రో. ఎవరు? తిరుపతి, తిరుచానూరు. నా వల్ల 10 మాస్కులు మాస్కులు కావాలి బ్రో. నేను రెండు వేల 4 రోజులు వచ్చా బ్రో. ఇదే మన ఫ్రెండ్స్తో రావడం, అంటే ఫ్రెండ్స్ తిరుపతిలో చదువుతున్నారు. ఆ గూగుల్ మ్యాప్లో చూసి యాక్చువల్గా ట్రైపాడ్ కూడా కొంచెం ఇరిగినట్టు అనిపిస్తుంది. అలా ఇక్కడ మనం దీనికి తినేదాన్ని ఎక్కడ చూడాలా? సరే వెళ్ళిపోదాం రండి. నైస్. ఎవరు? ఇదంతా మునిగేసి వచ్చేస్తున్నారు పిల్లగాళ్ళు. ఓకే అరే వా, స్టేజ్ బై స్టేజ్ ఏముందో చూడండి, స్టేజ్ బై స్టేజ్ ఏముందో చూడండి. రే అడిగి పోతే మంచి సీన్ వస్తుందిరా మనకు, డౌటే లేదురా. అందులో ఆడి నుంచి ఇది ఏదో గ్రీటింగ్ కార్డ్స్లో ఉన్నట్టుంది వాటర్ ఫాల్స్. అది వచ్చేసి ఉంటారా? మేము ఇంతకుముందు వచ్చేటప్పుడు ఇదంతా లేవు, ఇట్లా సిమెంట్ వేసి కట్టింది ఏమి ఉండదు. మట్టి రోడ్డు మాదిరి ఉంది, దాన్ని నడుచుకొని అప్పుడు దట్టమైన అడవి కూడా లేదు. ఇట్లా ఈ ఆ తర్వాత చెట్లు బాగా పెరిగిపోయి పైకి వెళ్దాం. ఇప్పుడు నేను పైకి ఎత్తున్నాను సారా. అది ఇలా పైకి వీలైనంత ఫాస్ట్గా ఎక్కి మళ్ళీ కిందకు వచ్చేయాలి. దట్టమైన అడవికుండా లోపల పోతున్నా. నా ఉద్దేశం ఏమంటే పైన ఫాల్స్ని చూడాలని. పైకి వెళ్తున్నాం మనం. కూల్ క్లైమేట్ కదా. అద్దాలు అడబెట్టినవరా ఇంకోటి? అద్దాలు ఎవరా ఇంకోటి?
గస వచ్చింది, వాడు కోల పడిపోయినాడు. ఎక్కుతానే ఉంటా రండి వెళ్దా. చూసారుగా మనం ఆల్మోస్ట్ చాలు సెకండ్ స్టేజ్కి వచ్చిన పైకి వెళ్ళలేకపోతున్నాము. ఓకే, ఆడ మొత్తం పాచి ఉంది, పండామంటే మొక్కల కాగలి అన్నీ ఇరిగిపోతాయి, ఇంకా కింద పోయి వెళ్తాం. సరే ఆయన రిస్క్ చేసిన పైకి ఎక్కాలనుకున్నా, కాకపోతే ఇది టైం కాదు, పొద్దున 6 వచ్చింది ఉంటే మనం చీతకలు వేసుకుంటే పైకి ఎక్కేసినచ్చు, కానీ ఇప్పుడే 2:30-3 అయింది. సో తప్పనిసరి రిటర్న్ వెళ్ళాలి కదా. నెక్స్ట్ టైం మాత్రం 3 రోజులు రూమ్ బుక్ చేసుకొని ఇక్కడే ఉండి 3 డేస్ స్టే చేసి అన్నీ చూసి వెళ్తాం. సెల్ నువ్వు అక్కడికి పోతున్నావు ఫస్ట్, అది పైకి వెళ్ళాలని ఉంది, కాకపోతే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, ఇప్పటికే లేట్ అయిపోయింది, అందువల్ల రిటర్న్ వెళ్తున్నాం. నెక్స్ట్ టైం 3 డేస్ స్టే చేసి టెక్కించి అక్కడ పైకి వెళ్ళాలి, ఫస్ట్ టైం ఇది వెళ్దాం. ఇదంతా మొత్తం పాచి ఉంది ఇక్కడ. చూడాలి కూడా బాగున్నాయి, గట్టిగా ఉన్నాయి. వాన తుంపర్ అంటారు కదా, ఈ వాన తుంపర్ వస్తుంది ఇక్కడ, ఉల్లాసం ఉంది చూడండి చుట్టూ కొండలు, ద మోస్ట్ పవర్ఫుల్ హిల్స్ జంగిల్, కింగ్ ఆఫ్ జంగిల్స్, ఆల్ జంగిల్స్, తలకొండ జంగిల్. చూడండి వాటర్ ఫాల్స్ పైన ఏకదం పై నుంచి కింద వరకు పడుతున్నాయి. నాకు కూడా అర్థమైంది, కొంచెం ముందు కదా నా ఫోన్ తొప్పేస్తుంది, ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను బాగా మొత్తం పాచే కొన్ని పైకి పైన వాటర్ ఫాల్స్ చూడండి, ఏకదమ్ కిరాక్ కదా. సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్. చూడండి చుట్టూ కొండలు, బాగో కిరాక్ వస్తుంది నిజంగా. వాడైతే అంగం పోయి వాటర్ ఫాల్స్ పోవాలనుకున్నాడు, కాలు అటువైపు ఉంది కాబట్టి మన గేమ్ లో అన్ని ముందుకు వెళ్ళచ్చు. అయ్యో పాసింగ్ జాగ్రత్త. వావ్ 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 వావ్. రాక్ వాటర్ ఫాల్స్ మనం వెళ్దాం స్వామి, నాకు భయం వేస్తుంది, పాచింది ఇలా. అమ్మయ్యా వచ్చేసాను, మంచి లొకేషన్ సూపర్ ఉంది, హైలో హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం. పైన ఇంకా పైకి వెళ్దాం అనుకున్నాం కానీ కాకపోతే ప్రస్తుతానికి అయితే టైం లేదు, అందువల్ల నెక్స్ట్ ఇంకోసారి ప్లాన్ చేసినప్పుడు టాప్ ఆఫ్ ద మౌంటైన్లో ఉంటాం, టాప్ ఆఫ్ ద మౌంటైన్లో చూసుకొని బయలుదేరతాం. సింగిల్గా అయినా రిస్క్ చేయొచ్చు, కాకపోతే ప్రస్తుతం టైం లేదు, అందుకే కొంచెం చూసాను ఆనందం ఉన్నా లిటిల్ బిట్ డిసప్పాయింట్ ఇక్కడ జరుగుతుంది. కానీ ఖచ్చితంగా మళ్ళీ వస్తాను, 3 డేస్ ఇక్కడ స్టే చేసి
టాప్ ఆఫ్ ద మౌంటైన్లో చూసి పిక్చర్ చేసి షూట్ చేసి అప్పుడు బయలుదేరాం. ఓకే, ఇప్పుడు మనం రిటర్న్ బయలుదేరాం. మనసు అంతా వెళ్ళేడుతున్నాము, కిందికి వెళ్ళి అటు నుంచి ఇంకా తిరుపతికే. మధ్యలో రావడానికి టైం కూడా లేదు, చూడాల్సిన ప్లేస్ చాలా ఉన్నాయి మధ్యలో, కానీ చూసే టైం లేదు. నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కొక్క ప్లేస్ ఆగి చూసి వద్దాం. ఈరోజు ఎంత ప్లాన్ చేసుకున్నా మార్నింగ్ 10 అయిపోయింది బయలుదేరడానికి. మళ్ళీ ఘాట్ రోడ్ కదా, ఎక్కడానికి కొంచెం లేట్ అయ్యింది, కానీ దిగడం అయితే ఈజీ, ఎక్కడమే కొంచెం కష్టం. అది తిరుపతి ఘాట్ రోడ్లో అదే ప్రాబ్లం. ముఖ్యంగా బాకరాపేట అంటే దట్టమైన అడవి. సరే వెళ్దాం. పదరా అమ్మయ్యా, అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. చూడాలనుకున్న దాన్ని చూసేసాం, ఎంజాయ్ చేసాం, వెళ్ళిపోబోతున్నాం. వెళ్ళడానికి మనస్సే రావట్లేదు, నిజంగా మనసు రావట్లేదు. అద్భుతం, అత్యద్భుతం, సూపర్, ద కింగ్ ఆఫ్ జంగిల్స్ తలకోన. మామూలుగా ఒంటరిగా వస్తే త్రీ డేస్ ఇక్కడ స్టే చేయొచ్చు, కానీ మనం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ బయలుదేరుతున్నాం. డెఫినెట్గా నేను ఇక్కడ స్టే చేస్తాను 3 డేస్. మ్యాక్సిమం వీలు కుదుర్చుకొని మేబీ దిస్ మంత్ అలా నెక్స్ట్ మంత్ ఏ మంత్ అయినా సరే రూమ్ తీసుకొని, యాక్చువల్గా ఇప్పుడే ఉండిపోవచ్చు, కానీ మధ్యలో వేరే అతన్ని తీసుకొచ్చాం కదా అసిస్టెంట్ని, అతన్ని వదలలేం కదా, అతను ఇంటికి వెళ్ళాలంటున్నాడు, అందువల్ల మేము బయలుదేరుతున్నాం. కిందికి వెళ్తున్నాం. ఎక్కడం కష్టమే కానీ దిగడం చాలా ఈజీ. అయిపోయింది, రే డ్రెస్ ఆర్డర్ చేంజ్ చేసుకున్నాం. ఏమైనా చెప్పండి, ఇంకా పోయేంత వరకు ముందు పోతారు. అర్థాలు పోదాం అనుకున్నా కానీ టైం లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్ అనండి. నీటి చెప్పిద్దాం.
లాస్ట్ చెప్పాలి ఎప్పుడు ఎక్కువ మేము రిటర్న్ జర్నీ ఇప్పుడు కిందకి. మీరు బైక్లో వచ్చినారా ఇట్లా? బైక్సే అంట. మీరు డ్రెస్సులు తెచ్చుకున్నారా? తావలో ఒకటి తెచ్చుకున్నా వాడు ఏం చేయాలి, మధ్యలో జాయిన్ అయినాడు. కట్ చేస్తాం అట్లా వెయిటింగ్ మొత్తం పెడితే అయిపోయా. పెద్ద నుంచి రోడ్ అంతా క్లీన్ చేసాం, దాంట్లో రెండు మాటలు అంటే రెండు ఛార్జింగ్ అయిపోయినాయి. మీరు ఎక్కడ? తిరుపతిలో లీలమాల. నార్త్ ఇండియా మీరు వచ్చారు లేదు పక్క తిరిచాను. వీడు పక్క ముళ్ళపొడి కానీ సదాశివ కొని ఆడుందో తెలియదు. అది ముళ్ళపొడి ఫేమస్ కదా, నీకు తెలియదురా ముళ్ళపొడి గురించి? మాకు తెలుసు మీరు మామూలుగా వస్తుంటారు వీటికి తలకొనకే. ఇంకా ఫైనల్ ఇయర్ అయిపోయింది అట్లా వచ్చి ఇంకా. రిటర్న్ బయలుదేరుతాం తిరుపతికి. వీళ్ళైతే బెంగళూరు నుంచి వచ్చారంట. ఇలా హాయ్ చెప్పండి. ఓకే, బయలుదేరుతున్నాం అయితే. ఇంకా మీరు ఇద్దరు బయలుదేరుతారా? మీరు తిరుపతికి వస్తారా? తిరుపతి నుంచి వస్తారు. తిరుపతి నుంచి వచ్చారా? అది తిరుపతి వచ్చి ఇక్కడ చూసుకొని బెంగళూరు బయలుదేరుతున్నారట. మీరు రిటర్న్ తిరుపతి బయలుదేరా? ఓకే సార్. బాయ్ గోవర్ శ్రీవర్ధన్. శ్రీవర్ధన్ ఓకే. అయిపోయింది. ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఇంకా మనం బయలుదేరడమే. ఓకే, బయలుదేరడమా? ఎవరికి బాయ్ చెప్పాలా? నీళ్ళు మొత్తం గబ్బు గబ్బు అయిపోయినాం. బైక్ దగ్గరికి వచ్చేసాం. ఓకే, బైక్ దగ్గరికి వచ్చేసాం. పీలేరు బాగ్రాపేట. సో 57 కిలోమీటర్స్, 1 అవర్లో కొట్టేద్దాం మనం. 57 రెడీయా? గుడ్ బాయ్. సారీ బాయ్ బాయ్, సీ యూ లేటర్ అగైన్. మళ్ళీ తలకొనకు వద్దాం. ఈసారి వచ్చేటప్పుడు మంచి ప్లానింగ్తో వద్దాం. 2 డేస్ స్టే చేసి మాట్లాడుకుందాం. మళ్ళీ చెప్పండి. థ్యాంక్ యూ తలకోన ఫర్ గుడ్ ఎంటర్టైన్మెంట్. సరిగా